ఓం శాంతి. ఇప్పుడు మనము పశ్చిమోత్తానాసన చేద్దాము. ఓం మాతృ దేవో భవ, ఓం పితృ దేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం ప్రకృతి దేవో భవ. పశ్చిమోత్తానాసన ఎలా మనకు ఉపయోగపడుతుందంటే, కొవ్వొత్తిలాగా కరిగించేయచ్చు మన టోటల్ బాడీలో ఉన్న ఫ్యాట్ని. కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది ఈ పర్ఫామ్ చేస్తే. ఓకే, ఇలా పడుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇలా చేతులు తీసుకొని పైకి పెట్టుకుని ఇలా పైకి స్లోలీ ఫార్వర్డ్ బెండ్ అయ్యి కొంచెం ఇలా కాలు పట్టుకొని ముందుకు రావాలి. గాలి వదులుతూ ఇది ఒక పద్ధతి. మనం ఇలా రోల్ చేస్తూ రాలేదంటే గాలి వదులుతూ ఇట్లా పైకి లేచేటప్పుడు గాలి తీసుకొని పైకి లేచి ఇలా నెమ్మదిగా స్ట్రెచ్ చేసి బాగా పైకి ఇట్లా లేపుకొని నడుము పైకి స్ట్రెచ్ చేసి ముందుకు వంగి ఇలా తీసుకోవాలి. అందరూ ఏదన్నా వరకు ఎట్లా చేయాలని చెప్తాను. పశ్చిమోత్తానాసన. పశ్చిమ అంటే ఏంటి? వెస్ట్ అంటే బ్యాక్ సైడ్ అని అర్థం. లైక్ ఇక్కడ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పశ్చిమ అంటే వెస్ట్, బట్ స్టిల్ ఇక్కడ మనకు ఇక్కడ ఏంటి బ్యాక్. బ్యాక్ పశ్చిమోత్తానాసన, ఉత్తాన పశ్చిమ ప్లస్ ఉత్తాన ఆసన పశ్చిమోత్తానాసన. సో అందుకని పశ్చిమోత్తానాసన అన్న. నడుము పైకి లిఫ్ట్ చేసి ఇట్లా పైకి లేపి గాలి వదులుతూ అందలేదు. సో మనకి అందట్లేదు, ఇక్కడికే ఆగిపోతుంది, నో ప్రాబ్లం. గాలి వదులుతూ ఇట్లా పొట్ట లోపలి తీసుకుంటూ కొంతసేపు ఉండండి. ఇట్లా నెమ్మది కొంతసేపు అయిన తర్వాత ఇంకొంచెం ముందు జరుపుకోండి. ఇట్లా అందిన వాళ్ళు ఏం చేస్తారో గట్టి పట్టుకోండి, లాగండి. ఇట్లా బాగా కొంచెం అందట్లేదు, రావట్లేదు అంటే గ్రిప్, మనకి మంచి గ్రిప్ దొరకాలంటే ఇక్కడ పట్టుకోవాలి కాళ్ళు. అంటే ఇక్కడ కింద హీల్ గట్టి పట్టుకుంటే మనకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో తద్వారా ఆటోమేటిక్ మనం బాగా చేయొచ్చు. ఎక్స్ రైట్ ముందుకు గాలి వదులుతూ చేయండి. వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇట్లా రెండు బటన్ వేలు చూపించి పొట్ట కరిగిపోతుంది చూడండి. బాగా పొట్ట అంతా మసాజ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. అసలు ఎంత బలం తయారవుతుంది అంటే నడుము ఒబేసిటీ పూర్తిగా నయమైపోతుంది.